కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని, బజార్లో గొడ్డు నమ్ముకున్నట్లు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి భిన్నంగా వ్యక్తిస్వామ్యం నడుస్తుందని, ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి భూమిపుత్రులుగా ఉన్న వాళ్లకు అవమానాలు, కొత్తగా వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తూ పాత వాళ్లు ఉనికి కోల్పోయేలా చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం పార్టీ అంశాలు కూడా చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నాల రాజీనామా అనంతరం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పది మందిని అడిగి తెలుసుకుంటారు, వాస్తవాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్న మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదని భావిస్తాను. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఈ కారణం అక్కడ చూడండి, ఒక్క నిమిషం ఆడ సీన్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద పొన్నాల లక్ష్మి. ఐఎమ్ ప్రౌడ్ that I am an Indian. I am proud that I am an Indian and also a member of the Indian National Congress. Have you seen any statement like this? ఎక్కడైనా ఎన్నడైనా నా విజిటింగ్ కార్డుల వెనకాల ఏముందో చూసారా? ఇప్పటికైనా చూడండి, చూపిస్తాను. దట్స్ మై కమిట్మెంట్, దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్.